ఓడిపోయినాం కాబట్టి ఏదో ఓడిపోయినందువల్ల ఏదో సమీక్ష జరుగుతూ ఉన్నది అన్నది ఒక రాంగ్ మిత్. కారణం ఏమిటి అంటే మేమేం అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మేము చేసి దానివల్ల మా ప్రభుత్వం పోయింది, ఆ పోయిన తర్వాత ఏదో సమీక్ష మేము ఏదో చేసుకుంటున్నాము అన్నవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు. కారణం ఏమిటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళం. ప్రతిపక్షంలో మేము ఇంతకుముందు ఉన్నప్పుడు మాకు వి స్టార్టెడ్ ఆఫ్ విత్ నేను మా అమ్మ ఇద్దరం. దాని తర్వాత 2 MPలు 20 మంది MLAలకు పోయాం. ఇవాళ 3 ఏళ్ళు కూడా పార్టీ పెట్టి 3 ఏళ్ళు కూడా సరిగ్గా కాక మునిపే ఇవాళ సీమాంధ్ర ప్రాంతంలోనే 67 మంది MLAలు 8 మంది MPలు మొత్తంగా చూస్తే 9 మంది MPలు 70 మంది MLAలు. సో ఎక్కడా కూడా మా గ్రాఫ్ పెరుగుతూనే పోయింది, కానీ ఎక్కడ తగ్గిన దాఖలాలు ఏమీ లేవు. మరి అటువంటప్పుడు ఏదో వాళ్ళు మారాలని మేము మారాలని అనే విషయం మీద సమీక్ష ఏం జరగాల్సిన పని లేదు. ఇవాళ సమీక్ష అనేది ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే ఏ సీట్లలో అయితే మాకు దెబ్బ తగిలిందో ఆ సీట్లలో ఇంకా బెటర్ చేయడానికి ఏమైనా సంస్థాగత తప్పులు ఏమైనా జరిగాయేమో, ఆ సంస్థాగత తప్పులను నెక్స్ట్ టైం అధిగమించి ఆ నష్టం జరిగిన ఆ సీట్లలో ఇంకా మెరుగైన ఫలితాలు ఏమైనా సంపాదించేదానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, తప్పిదాలు ఏమన్నా జరిగితే అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునే దానికోసం అని చెప్పి మా వాళ్ళకు సంబంధించి మా కార్యకర్తలు మా పార్టీ కోసం తోడుగా నిలిచిన మా అందరి మా సోదరుల దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి అభిప్రాయ అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసినాం. వాళ్ళ అభిప్రాయాలలో కొన్ని కొన్ని సంస్థాగత లోపాలు కనిపించాయి. అవి రాబోయే ఎన్నికల్లో అవి కూడా రిపేర్ చేసుకొని ఆ సంస్థాగత లోపాలను కూడా రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అన్నదే ఒక డ్రామా, టోటల్ డ్రామా. అసలు తొలి సంతకం అన్నది పెట్టేసరికే ఫలాని తేదీ నుంచి రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయినట్టే అన్న సంతకం పెడితే తొలి సంతకానికి అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే తొలి సంతకానికి అర్థమే లేదు. తొలి సంతకం పెట్టినా రుణాలు మాఫీ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే మొత్తం పథకం ప్రకారం ఒక డ్రామాలా జరుగుతూ ఉంది. ఈ డ్రామాలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఎవరు కూడా దయ ఉంచి విలేకరి సోదరులు స్పెషలీ మీ యాజమాన్యాలను నేను అంటే మాత్రం దయ ఉంచి ఎవరు కూడా మరోలా అనుకోవద్దండి. కారణం ఏమిటంటే మీ యాజమాన్యాలతోనే మా పోరాటం కానీ మీతో కాదు. ఒక అన్నీ ఒక పథకం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి, స్క్రిప్ట్ ప్రకారం. ఈనాడు ఆంధ్రజ్యోతి TV9 ముగ్గురు చంద్రబాబు నాయుడు గారికి ఒక స్క్రిప్ట్ రాస్తారు. అన్నీ ఒక డ్రామా పద్ధతి ప్రకారం జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు మంచోడు, చంద్రబాబు నాయుడు గారికి సదుద్దేశం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి చెయ్యలేని పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేకపోతున్నారు అన్న డ్రామా క్రియేట్ చేయడానికి అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ పోతా ఉంది. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో లేదో మీరే మీ గుండెల మీద చేతులు వేసుకుని మీరే అడగండి. కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. బేసికలీ ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారు కొత్త క్యాపిటల్ కట్టాలి, కొత్త క్యాపిటల్ కట్టడానికి డబ్బులు లేవు, 5,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటాం, 10,000 రూపాయలు సహాయం చేసినా తీసుకుంటాం, 20,000 రూపాయలు సహాయం చేసినా తీసుకుంటామని చెప్పి ఒకవైపున చందాలు ఇవ్వమని చెప్పి ఒకవైపున అడుగుతూ ఉన్నాడు. మరోవైపున
ఏ అవసరము లేకపోయినా నాకు వచ్చిన ప్రిలిమినరీ లెక్కల ప్రకారం 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉండంట ఆ మీటింగ్ చేయడానికి ఏ అవసరము లేకపోయినా 30 కోట్ల రూపాయలు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఒక వైపున విడిపోయి కొత్త క్యాపిటల్ కట్టుకునే దానికి కూడా డబ్బులు లేవని తానే ఒక వైపున చెబుతూ ప్రజల దగ్గర నుంచి 5000 రూపాయలైనా 10000 రూపాయలైనా పరవాలేదు డొనేట్ చేయండి అని చెప్పి ఒక వైపున అడుగుతూ మరో వైపున ఇంత ఆర్బాటంగా దాదాపుగా 30 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఒక ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేస్తున్నారు అని అంటే నిజంగా ఈ ఆలోచనలు వీళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను ఇటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా నేను కూడా పోయి రాటిఫై చేయవలసిన అవసరం అంతకన్నా లేదు నేను కూడా పోయి ఆ ఖర్చును రాటిఫై చేయవలసిన అవసరం డెఫినెట్ గా లేదు ఇవన్నీ ఎవరు అనాల్సిన పని లేదు ఇవన్నీ మీకు తెలిసిన జ్ఞానము చంద్రబాబు నాయుడు గారికి లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇవన్నీ మీకు తెలిసినవి నాకు తెలిసినవి ఆరేళ్ల పిల్లోడిని అడిగినా కూడా ఆరేళ్ల పిల్లోడు కూడా దారిన పోయి ఆరేళ్ల పిల్లోడు కూడా ఇవన్నీ చెబుతాడు మరి ఇంతమందికి తెలిసిన విషయాలు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి కూడా తెలియవు అని ఎందుకు అనుకోవాలి రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం మాకు బాధ్యత ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని రావడమే మాకు బాధ్యత ఇచ్చారు మాకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేటే అది